ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಇಂಡೆಪ್ ನೇನು ಸಿರಾಜ್ దేశ విదేశాల్లో జరిగేటువంటి తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం ఏ దేశంలోనైనా ప్రకృతి బీభత్సాలు ఒకేలా ఉంటాయి వాటి వల్ల తీవ్రతను బట్టి జన ఆస్తి నష్టాలు జరుగుతూ ఉంటాయి అతి భయంకరమైనటువంటి భూకంపాలను ఎదుర్కొంటున్నటువంటి తుర్కియో సిరియా దేశాలలో సేఫ్ టైమ్గా చెప్పుకునేటువంటి డెబ్బై రెండు గంటల వ్యవధిని దాటిపోవడంతో సహాయక చర్యల వేగాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచుతున్నారు వీలైనంత వేగంగా శిథిలాలు తొలగింపునకు బాధితులను రక్షించడం చేస్తున్నారు ఇక వివిధ దేశాల నుంచి సహాయక చర్యలు బృందాలు చేరుకున్నాయి అయితే ప్రధాన ఎయిర్పోర్ట్లలో రన్వేలు పగుళ్లు తేలడంతో అన్ని చోట్ల విమానాలు ల్యాండింగ్ చేయలేకపోతున్నాయి అయితే ల్యాండింగ్ చేసినటువంటి విమానాశ్రయాల నుంచి భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి సహాయక బృందాలకు సమస్యగా మారింది అయితే అన్ని కష్టాలను ఓర్చుకొని కొన్ని చోట్ల కాలినడకని ప్రయాణించి మరీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి బృందాలు ఇక తాము తెచ్చినటువంటి సరుకులు మెడికల్ సప్లైలను బాధితులకు అందజేస్తున్నారు ఇక రోడ్లు కూడా పాడవడంతో రవాణా చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది ప్రస్తుతం తుర్కియో సిరియాలో ఎముకలు కొరికేటువంటి చలి మధ్య భూకంప బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఇరు దేశాల్లో కలిపి అధికారిక లెక్కల మేరకు ఇరవై రెండు వేల మందికి పైగా మృతి చెందారు ఇక గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది ఇక అధికారులు వేగంగా స్పందించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సిరియాలో రెబల్స్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలను సహాయక బృందాలు కూడా వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే అక్కడ ఇంతవరకు అంతర్యుద్ధం కొనసాగుతుంది అయితే రెడ్ క్రాస్ సహాయంతో ఆ ప్రాంతాలను చేరుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోవడంతో శిథిలాలలో చిక్కుపోయినటువంటి వారి ప్రాణాలు సంగతి ఆగమ్య గోచరంగా మారి అయితే తుర్కియో దేశపు ప్రభుత్వ పాలసీ పైన ప్రజలు ప్రశ్నిస్తున్నారు భూకంపాలను తట్టుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీస్తున్నారు ప్రజలు నిజానికి తుర్కియో భూకంపాలకు అత్యంత అనువైనటువంటి ప్రదేశంలో ఉంటుంది ఇందుకోసం అక్కడి ప్రభుత్వం తప్పనిసరిగా అందుకు తగిన చర్యలు తీసుకోవాలి అలా తీసుకోకుంటే ఎంత పెద్ద భూకంపం వచ్చినా జన నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది దాదాపు అసలు ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు తుర్కియో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంతో వ్యవహరించిందని వార్తలు కూడా వస్తున్నాయి మరి దారుణమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ నిత్యం ఏర్పడేటువంటి భూకంప విపత్తులకు సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రజలను భూకంప పన్నును వసూలు చేస్తుంది ఆ నిధులతో ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏడు ఆ నిధులతో ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏవని ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి భూకంపంలో పదిహేడు వేల మంది ప్రజలు మరణించారు నాటి నుంచి విపత్తులు సంభవిస్తే సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు పునరావాసం ఇతర కార్యక్రమాలను ఈ పన్ను నుంచి వచ్చినటువంటి సొమ్ముతో ఏర్పాటు చేయాల్సి ఉంది ప్రస్తుతం ఈ నిధులను కింద దాదాపు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లను ప్రభుత్వం పోగేసుకుంది కానీ ఈ నిధులను ఎక్కడ వెంచిస్తున్నారు ఇప్పటి వరకు లెక్కలు బహిర్గతం కాలేదు దీంతో తాజాగా ఇప్పుడు ఆ సొమ్మును ఎక్కడ లెక్కలు చూపలేదు దీనిని తుర్కీలో స్పెషల్ కమ్యూనికేషన్ ట్యాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు టర్కీయోలో భూకంపం వచ్చినటువంటి తొలి గంటలలో భారీగా భవనాలు కుప్పుకూలిపోయాయి ఇక టర్కీలో భవన నిర్మాణ రంగంలోని లోపాలను ఇది తెలియజేస్తుందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనికి తోడు భూకంపాలను తట్టుకునేలా భవన నిర్మాణ సమయంలో పాటించాల్సినటువంటి నిబంధనలు కూడా ఎక్కడ కనిపించడం లేదని అవి దుయ్యబడుతున్నారు అయితే ఆపత్కాలంలో ప్రజలను రక్షించేందుకు వినియోగించాల్సినటువంటి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు భూకంపం ప్రధాన కేంద్రానికి సమీపంలో గజియత్ ప్రాంతంలో దాదాపు పన్నెండు గంటల పాటు ఎటువంటి సహాయక చర్యలు అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవాలని సమయం ఎప్పుడూ రాలేదని అన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మేము కడుతున్నటువంటి పనులు ఎక్కడికి పోయాయి అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే భూకంపాలను తట్టుకునేలా భవనాలను డిజైన్ చేయకపోవడం కూడా భారీ నష్టానికి ఒక కారణమని సహాయక సిబ్బంది కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వం ఈ పరిస్థితిని ముందే ఊహించింది ప్రజాగ్రహం వస్తుందని గ్రహించింది దాంతో వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాల్లో మూడు నెలలు అత్యవసర స్థితిని ప్రకటించారు అధ్యక్షుడు ఎడ్డోగన్ ఎటువంటి ఆందోళనలు జరగకుండా జనాన్ని అదుపు చేసేందుకు ఈ ఎమర్జెన్సీ పనిచేస్తుందన్నమాట నిజానికి తీవ్ర భూకంపంలో తుర్కియో అతిలాకుతిలమవుతుంది ఎక్కడికక్కడ శిథిలాలతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారిపోయింది ఇక స్థానికంగా ఇప్పటికే ఇక్కడ పదిహేడు వేలకు పైగా ప్రజలు మృతి చెందారు మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఆగ్నేయ తుర్కియోలోని భూకంప ప్రభావిత పది ప్రావిన్సుల్లో మూడు నెలల పాటు అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎడ్డోగన్ ప్రకటించారు ఇక సహాయక చర్యలు సాఫీగా వేగంగా సాగేలా నిర్ధారించేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లుగా ఆయన తెలిపారు నిజానికి అది కారణమైతే ఎంత మాత్రం కాదు ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకే ఈ చర్యలు చేపట్టారు ఇప్పటికే తుర్కీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది నేతల్లో అవినీతి ఆకాశాన్ని అంటుతుంది అయితే కంటి చుడుపు చర్యల్లో భాగంగానే విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యల నిర్వహణకు యాభై వేల మందికి పైగా సిబ్బందిని పంపుతున్నట్లుగా ఎడ్డోగన్ వెల్లడించారు ఈ క్రమంలోనే వంద బిలియన్ లిరాలు అంటే ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కేటాయిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఇక రాబోయే మే నెలలో పార్లమెంటరీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకృతి వైపరీత్య నిర్వహణ అధ్యక్షుడు ఎడ్డోగన్కు సవాలుగా మారింది ఈసారి ఆయన గద్దె దిగకపోవడం తప్పదని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి ఇక పాలనలో భారీగా అవినీతికి పాల్పడినట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి తుర్కీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా కరెన్సీ బలహీనపడింది ద్రవ్యోల్బణం రేటు యాభై ఏడు శాతానికి చేరుకోవడంతో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే సమయంలో సోమా మంగళవారాల్లో సంభవించినటువంటి భూకంపం ఆర్థిక కష్టాలను మరింత పెంచింది ఇప్పటికే అమెరికా ఆంక్షల కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో తుర్కియో ఆర్థిక సంక్షోభాన్ని చవిచేసింది ఎడ్డోగాన్ ఆర్థిక సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుస్తున్నందున రాబోయే రోజుల్లో తుర్కియోలో పరిస్థితి మరింత దిగజారేటువంటి అవకాశాలున్నాయి నిరంతర వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చారు ఇక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి ప్రస్తుతం సంభవించినటువంటి భూకంపం కారణంగా భవనాలు ఇతర నిర్మాణాలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది కర్మాగారాలు ఉత్పత్తి నష్టం కారణంగా వస్తువుల ఎగుమతి నిలిచిపోయింది విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది గాయాలు మరణాలు సంభవించడం లేదా లేదా ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో ఎక్కువ శాతం మంది ఆదాయాన్ని కోల్పోవడం వంటి చర్యలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇల్లు కూలిపోవడంతో జనానికి తలదాచుకునేందుకు నివాసాలు దొరకడం కష్టంగా మారింది ఇక డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ముప్పై వేల నిరాలకు అంటే మన కరెన్సీలో దాదాపు లక్షా ముప్పై ఒక్క వేలకు చేరుకుంది దాంతో చాలామంది రోడ్లపైనే బతుకుతూ నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ఒక్కసారి తాము నిరుపేదలుగా మారామని జనం వాపుతున్నారు